చెప్పండి. అంటే ఓవరాల్గా సరే, ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి, ఏర్పాటు చేసినప్పటి నుంచి. సో ఒక మధ్యలో ఒక సైక్లోన్ మాదిరి వస్తారు, ఒక కాసేపు అలా ఊపేస్తారు, మళ్ళీ అదృశ్యం అవుతారు. కాసేపు చంద్రబాబు నాయుడిని ఎండగడతారు, లోకేష్ని ఎండగడతారు, మళ్ళీ మాయమైపోతారు, మళ్ళీ ఒక ఉద్యమంతో వస్తారు. కానీ ఆయన చేపట్టిన ఉద్యమం కానీ, లేవనెత్తిన ప్రశ్నలు కానీ ఖచ్చితంగా జనంలో నిలిచిపోయినాయి. వాటి కంటిన్యూటీ లేని ఒక వాతావరణం మీరు చూస్తుంటే, మీరు జాగ్రత్తగా జాతీయ రాజకీయాలను గమనిస్తే, రాజశేఖర్ గారు కూడా, రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ కానీ లేకపోతే చరణ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్ పార్టీ కానీ, ఎప్పుడు ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికారంలో ఉన్న పార్టీలతోటి, ఆ ఫ్రంట్లతోటి, యూపీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, వాటితోటి సెయిల్ అవటం చూస్తున్నాం. అలా ఏమన్నా జనసేన మిగిలిపోయే ప్రమాదం మీకు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ? అంటే మీరు ఇందాక అన్నట్టు, మీరు రోడ్ల మీద ఏదో చేశారంటే ఖచ్చితంగా ఆయన బర్త్డే కాబట్టి, ఏదో ఒక ప్రోగ్రామ్ ప్రాయోజిత కార్యక్రమం కాబట్టి ఆ విధంగా సక్సెస్ చేశారు. మీరు అన్నట్టు రామ్ విలాస్ పాస్వాన్ గారు, అజిత్ సింగ్ గారు అయితే ఒక సక్సెస్ చూసి, అంటే ఒక మినిస్ట్రీ సంపాదించి చేతనైన సాయం చేయడం కార్యక్రమం ఉంటుంది. వీళ్ళేంటంటే ఒక ప్రస్థానం ఏంటంటే, ఖచ్చితంగా ఒక పార్టీకి డ్యామేజ్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఎలక్షన్ మాడ్యూల్ కింద అభివర్ణించవచ్చు. మీరు ఇందాక ఆ తెలుగుదేశంకి ఏదో గణనీయమైన ఓటు బ్యాంక్ పడిపోయింది అనుకుంటే కాదు, తెలుగుదేశం ఓటు బ్యాంక్ని పవన్ కళ్యాణ్ గారు పక్క ట్రాన్స్ఫర్ చేసుకోగలిగారు. అది లాస్ట్ ఎలక్షన్ ఫెయిల్యూర్. వాళ్ళకి నిశితంగా ఉన్న 40-43% ఓటు బ్యాంకు స్థిరంగా ఉంది. అండ్ ఇక్కడ కూడా మొన్న వచ్చిన ఒక సర్వేలో కూడా ఓటు బ్యాంక్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న దాని మీద ఒక విశ్లేషణ కూడా ఉంది. ఇక్కడ ఓవరాల్గా జరుగుతుంది ఏంటంటే, ఆయన చిత్తశుద్ధి మీద చాలామందికి నమ్మకం ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాంతం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ రాష్ట్రంలో జరుగుతున్న ఒక అనిశ్చితిని అడ్రస్ చేయడానికి ఖచ్చితంగా ముందుంటాడు. కానీ అనిశ్చితిని అడ్రస్ చేసిన తర్వాత దాని అవుట్కమ్ మీద ఎవరితో సహాయ సహకారాలు అందించుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకి ఆయన ప్రస్థానం మొన్న ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో బీజేపీ చేతులు దులిపేసుకుంది ఆయన పట్ల. కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా ఆయన వదిలించుకుంది. వదిలించుకున్న తరుణంలో ఆ ఫ్రస్ట్రేషన్తో ఆయన ఏం చేశారంటే, టీఆర్ఎస్ పార్టీ వాణి మేడం గారికి సపోర్ట్ చేశారు. అప్పుడు ఏంటంటే, కొంతమంది నాయకులు ఔన్నత్యం పట్ల ఆయనకి ఇండివిజువల్ కమిట్మెంట్ ఉంది. ప్రధానికి ఆయన ఎవరినైతే పూజిస్తుంటాడు, చెగ్వేరా లాంటి వాళ్ళు ఇండివిజువల్ క్యారెక్టరైజేషన్స్ మీద ఆయనకి ఒక కమిట్మెంట్ ఉంది, వాళ్ళని నమ్ముతారు. సో అలాగే పివి నరసింహ గారు నిబద్ధత మీద ఆయనకి ఖచ్చితమైన కమిట్మెంట్ ఉంది కాబట్టి ఆవిడ్ని ఓన్ చేసుకోగలిగారు. వాళ్ళ పార్టీ అంతా సహాయ సహకారాలు ఇచ్చి ఆవిడకి సక్సెస్ చూపించగలిగారు. ఇప్పుడు ఇక్కడ సక్సెస్ వచ్చేసరికల్లా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఫెయిల్యూర్ కింద వివరణిస్తారు. ఎలా అంటే, ఆయన ఓడిపోయింది కాక ఆయన వలన జరిగిన డ్యామేజ్ చూసుకోండి, ఈసారి రాష్ట్రం అధోగతి పాలవడానికి చూసుకోండి. ఇవాళ అధోగతి పాలవడానికి వన్ ఆఫ్ ది మేజర్ పిల్లర్ కింద ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ప్రధానికి గతంలో ఆయన ఇసుక మీద స్పందించిన విధానం ఫస్ట్ స్పందన చూడండి, హీ హాజ్ మొబిలైజ్డ్ అండి. స్వచ్ఛందంగా ప్రజలు ఆయన పట్ల ఎంత అంకిత భావంతో వచ్చారో చూడండి. అది నిజంగా అంత చరిస్మెటిక్ లీడరు మానబోడు నందమూరి తారక రామారావు గారి తర్వాత ప్రజల్లో అంత ప్రతిస్పందించే గుణం కలిగించిన ఏకైక నాయకుడు ఎవరంటే అతనే. అంటే సినిమాటిక్ మాడ్యులేషన్స్ చూస్తే, కానీ అది ఓట్ల కింద పరివర్తన చెందుతున్నాయా లేదా అంటే మాత్రం, అట్లీస్ట్ అండి ఒక జన సమూహాన్ని అడ్రస్ చేయడానికి అవగాహనతో కూడిన రాజకీయం అట్లీస్ట్ ప్రభావితం చేస్తే కదండి. ఇప్పుడు ఆయన జనసేన ప్రస్థానం చూసుకుంటే, విభజించిన రాష్ట్రం పట్ల ఆయన మనకు చూపిస్తున్న వివక్ష మీద ఆయన ప్రతిస్పందించిన దానికే ప్రతి ఒక్కరు ఆయన పట్ల ప్రతిస్పందించారు. దాని అవుట్కమ్ ఎక్కడుంది? ఓకే, ఖచ్చితంగా దిశ నిర్దేశం చేసి చంద్రబాబు నాయుడు గారితోనూ బీజేపీ ప్రభుత్వంతో కలిపి కోయలేషన్ గవర్నమెంట్ కింద వెనక నుండే సహాయ సహకారాలు అందించాడు ఆయన ఫస్ట్ టైం 2014లో. తర్వాత ఏంటంటే, ఎప్పుడైతే రాష్ట్రానికి వివక్ష జరుగుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఒక ఎలాంటి ప్రత్యామ్నాయంగా కాదు, రక్షకుడి కింద చాలా మంది ఆయన పోర్ట్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే ఉద్దానం సమస్యల పట్ల కానీ, అమరావతి సమస్యల పట్ల కానీ ఆయన స్పందించిన విధానం, తర్వాత ఆయన నాయకులే ఆ బొలిసెట్టి సత్యనారాయణ గారు ఎవరో పర్యావరణ కేసులు ఏమని వేసి అమరావతిని డెవలప్మెంట్ని ఎక్కడ సస్టైన్ చేయగలిగారో చూసుకోమనండి. అంటే ఏంటవుతుందంటే, ఆయనకు ఉద్దేశపూర్వకంగా కొన్ని చేసినా చేయకపోయినా సరే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అపోజిషన్ పార్టీలో ఉండి రోడ్ల మీద వాళ్ళు ప్రతిస్పందించిన విధానానికి ఈయన బర్త్డేలో ప్రజలకి తరఫున ఒక ఫుడ్ ఆన్ కార్యక్రమం కనుక ఇచ్చి ఉంటే, మళ్ళీ ఫోటోల ప్రదర్శన దీని నుంచి ప్రజల్ని ప్రభావితం చేస్తారంటే, ఆయన ఏమైంది ప్రతిసారి వానాకాలం వచ్చిన తర్వాత నేను ప్రతిసారి స్పందిస్తానండి, వానలు అయిపోయిన తర్వాత రోడ్లు వేస్తానని గతంలో 2 సంవత్సరాలు బట్టి అదే చెప్తున్నారు. ఇప్పుడు ఏముంది, ఆయనకు అనువుగా దొరికిన చంద్రబాబు నాయుడు గారిని ఆపాదించడం వైఎస్ఆర్సీపీకి అలవాటు అయిపోయింది. ఇదే పాదయాత్రలో కనీసం అక్కడ కాలికి చిన్న ఇటుక బిడ్డ కూడా రాయి బిడ్డ కూడా గుచ్చుకోకుండా ఆయన హ్యాపీగా నడిచిన పాదయాత్రలో ఏ రోజు రోడ్లు ప్రస్తావం లేదు కదా. ఇవాళ రోడ్లు వేసి బాధ్యత ఆయన మీద వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనే రోడ్లు పడిపోయినా ఎలా బ్లేమ్ చేస్తున్నారు చూడండి. ఇలాంటివన్నీ ప్రజల పక్షాన నిలబడి మాట్లాడగలిగే సత్తు ఉన్న ఏకైక లీడర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్. ఎప్పుడైతే ఇలాంటి ప్రస్థానాలు మాట్లాడకుండా కనుమరుగైపోయి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, 6 నెలలు నేను గమనిస్తాను,
ఖచ్చితంగా ఈయన ప్రభుత్వం మీద అవగాహన కనుక నాకు రాకపోతే, కరెక్ట్గా పరిపాలించకపోతే నేను ప్రతిస్పందిస్తాను, లేదంటే నేను సినిమాలు చేసుకుంటున్నాడు. రెండోది జరిగింది కదా, ఆయన హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వెర్షన్ ఏంటి, ఆయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి డబ్బులు సంపాదించినంటే, మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్స్లో స్వచ్ఛందంగా గెలిచిన ఆ కార్యకర్తలు నా అధినాయకుడికి గిఫ్ట్ ఇచ్చారండి. గెలుపు అంటే ఏంటో, ద పవర్ ఆఫ్ ఇండివిజువల్స్. వాళ్ళు ప్రస్థానం క్రియేట్ చేసి చూపించారు, తర్వాత ప్రతిస్పందించిన వాళ్ళు. ఈ బ్యారికేడ్లేనండి, వాళ్ళు క్రియేట్ చేసుకున్న అధినాయకుడికి వాళ్ళ జన సైనికులకి ఉన్న బ్యారికేడ్ని వాళ్ళు అధిగమించడానికి మళ్ళీ ఇదే బ్యారికేడ్స్ క్రియేట్ చేసిన వాళ్ళే ప్రస్థానం క్రియేట్ చేసుకుంటారు. దానివల్ల తీవ్ర ప్రభావానికి గురవుతున్న జన సైనికుల కింద అభివర్ణించండి. అధినాయకుడికి జన సైనికులకి ఖచ్చితంగా కమిట్మెంట్ ఉంది, మధ్యలో ఉన్న వాళ్ళకే లేదు. రైట్, ఆ మధ్యలో ఉన్న వాళ్ళ గురించి మనం, ఆ మధ్యలో ఉన్న వాళ్ళంటే ఏం లేదు, తండ్రి బీజేపీలో ఉంటాడు, కొడుకు అనుసంధానిస్తూ ఉంటాడు, ఇదే అవుట్కమ్. సరే, శ్రీనివాస్ గారు కనెక్ట్ అయ్యారు, జనసేన లీడర్ బొలిశెట్టి శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన అంటే ఒక ఉద్యమ పంథ ఎంచుకుని ముందుకెళ్లే కార్యక్రమాన్ని కొంత పదును పెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో రోడ్లకు సంబంధించి రహదారుల దుస్థితి మీద జనసేన ఒక అద్భుతమైన ఉద్యమం చేసింది, ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చింది. ఈ కదలిక కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఒక దగ్గర ఎక్కడైనా స్టాగ్నేట్ అవుతుందా? మీరు అన్మ్యూట్లో ఉన్నారు, సారీ అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నారు శ్రీనివాస్ గారు. అన్మ్యూట్ చేసుకోండి. రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూస్ దేర్ అండి. చింతా రాజశేఖర్ గారు చూశారు కదా, అంటే పోలిక కాదు కానీ, సరే ప్రసాద్ గారు చెప్పారు, రామ్ విలాస్ పాస్వాన్ కావచ్చు, అజిత్ సింగ్ కావచ్చు, దే ప్రూవ్డ్ దెమ్సెల్స్ బ్యాటిల్ గ్రౌండ్లో. వాళ్ళు ఏంటో నిరూపించుకున్నారు, ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా చేసిన చరణ్ సింగ్ కొడుగ్గానే కాకుండా తనకు తానుగా ఒక ప్రత్యేకత సంతరించుకున్నారు ఆయన, అజిత్ సింగ్. రామ్ విలాస్ పాస్వాన్ కూడా, ఆయన ఒక దళిత్ లీడర్గా ఉత్తర భారతదేశం నుంచి ఆయన చూపించిన ప్రత్యేకించి లేబర్ మినిస్టర్ ఫర్ లేబర్గా, ఆయన యూనియన్ మినిస్టర్ ఫర్ లేబర్గా ఆయనకంటూ కొన్ని ముద్రలు అక్కడ వేసుకున్నారు, ఖచ్చితంగా ఒక పాత్ క్రియేట్ చేశారు. అంటే వాళ్ళు వాళ్ళ అవసరాల దృష్ట్యానో, లేకపోతే వాళ్ళ స్థానికంగా వాళ్ళు అనుకున్న కార్యకర్తల అవసరాల దృష్ట్యానో యూపీఏతో సేల్ అవటమో ఎన్డీఏతో సేల్ అవటమో ఇద్దరు చేశారు. సరే, అంటే ఈయన ఏ రకంగాను పవన్ కళ్యాణ్ అటు యూపీఏతో ఉంటారనే దాని మీద క్లారిటీ లేదు, ఎన్డీఏతో ప్రస్తుతం ఉన్నారు బట్ ఖచ్చితంగా ఉంటారా అనే దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి. తమ మన రాష్ట్ర సమస్యల మీద స్టీల్ ప్లాంట్ కావచ్చు, అమరావతి ఇష్యూ కావచ్చు, ఇంతవరకు జనసేన ప్రభావశీలంగా మాట్లాడింది ఏమీ లేదు. లెటర్ తీసుకెళ్ళటం, లేకపోతే ప్రైమ్ మినిస్టర్కో ప్రెసిడెంట్కో ఒక లెటర్ ఇచ్చేసి రావటం మినహా చేసింది లేదు. అలాగే అంటే ఉన్న అభిమానుల్ని కార్యకర్తల్ని జాగ్రత్తగా ప్రోతి చేసుకుంటూ ఒక సైన్యంలాగా తయారు చేసుకుని, పేరుకి జనసేనే కానీ ఆ సైన్యం స్కాటర్ అయ్యింది, ఆ సైన్యాన్ని ఒక దగ్గరికి చేర్చే ప్రయత్నం జరగకుండా కొత్త ఎత్తుగడలతో వాళ్ళు వెళ్ళటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న మొత్తం అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, ఆయన ఎవరిని కలవడానికి ఇష్టపడరు. ఆయన ఒక రూమ్లో కన్ఫైన్ అయి ఉండాలనుకుంటారు. ఆయన కొంతమంది నియమించుకున్నారు, ఆ వాళ్ళ ద్వారానే పార్టీ నడిపించాలి, వాళ్ళ ద్వారానే ప్రజల్లో సమీకరణ చేయాలనుకుంటారు, అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న వ్యక్తులు సరైన వాళ్ళు అయితేనే అది సక్సెస్ అవుతుంది. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు సరైన వాళ్ళు కారని ఫలితాలు చెప్పాయి మనకి. అయినా సరే కనువిప్పు కాకుండా నేను అదే స్ట్రాటజీని అనుసరిస్తానంటే, ఆయన ఎప్పటికీ అజిత్ సింగ్ కాలేరు, రామ్ విలాస్ పాస్వాన్ కాలేరు. ఆంధ్రప్రదేశ్లో కానీ భారతీయ రాజకీయాల్లో కానీ ఏ రాజకీయ నాయకుడు సరే సక్సెస్ సాధించాలంటే ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే, ప్రజల మధ్యలో వ్యక్తిగతంగా ఫిజికల్గా ఉన్నప్పుడు మాత్రమే. ఆయన ఉన్నారు కదా, మీకు ఎందుకు ఆ సందేహం కలుగుతుంది? ఆయన ఉద్యమాలు నడిపించి ఉద్యానంలోకి వెళ్ళాడు, అమరావతిలోకి వెళ్ళాడు, జనం మధ్య కూర్చున్నాడు, రైతుల గురించి మాట్లాడాడు. 5 డేస్లో 15 డేస్ తప్ప ఆయన ఎప్పుడు ప్రజల్లో లేరండి. అది గతండి, అది కూడా యు కౌంట్. పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఎన్ని రోజులు ఉన్నారు? మంగళగిరిలో ఉంటే కూడా కార్యాలయంలో ఎన్ని రోజులు ఉన్నారు, ప్రజల మధ్యలో ఎన్ని రోజులు, ప్రజల మధ్యలో ఉన్న రోజులు 15 రోజులు అంటే సంవత్సరానికి. ప్రజలతో కమ్యూనికేషన్ ఉంటేనే కదా మిమ్మల్ని యాక్సెప్టెన్స్ ఉంటుంది. మీరు అక్కడ అంటే ఐ హావ్ ఎన్ అబ్జర్వేషన్ రాజశేఖర్ గారు, ఖచ్చితంగా మీరు జనసేన పార్టీ ఆఫీస్కి పంపే ప్రతి మెయిల్కి మీకు సమాధానం వస్తుంది, కమ్యూనికేషన్ లేదని మీరు ఎలా అనగలరు? నేను జనసేన పార్టీకి దాదాపు 1600 ఈమెయిల్స్ పంపించాను, నాకు ఒక్కదానికి రాలేదు రిప్లై. బహుశా మీకు వారికి ఏమన్నా అభిప్రాయ భేదాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు చేయలేదు కదా. అభిప్రాయ భేదాలు అంటే నేను పార్టీలో 2019 వరకు ఉన్నాను, అభిప్రాయ భేదాలు లేదు. నేను జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని అడిగేది ఏంటంటే, మీరు పార్టీ మొదలుపెట్టిన తర్వాత లేవనెత్తిన మొట్టమొదటి అంశం ప్రత్యేక హోదా, దాని మీద మీరు 3 దశల పోరాటం చేస్తామని
మొదటి దశలో భాగంగా 13 జిల్లాల్లో మీటింగ్ పెడతా అన్నారు, 2 జిల్లాల్లో పెట్టి ఆపేశారు. ఈజ్ దాట్ యువర్ కమిట్మెంట్? అంటే మూడు దశల్లో, మూడో దశ కూడా ఎంటర్ కాకుండా, రెండో దశకు ఎంటర్ కాకుండా మొదటి దశలో 13 జిల్లాల్లో మీటింగ్లు పెడతానే రెండు జిల్లాలు. ఆయనకున్న అంతర్గత మిత్రులు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆ పార్టీ నుంచి ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయేమో ఆయన. అంటే హీస్ ఇన్కమ్, ఒత్తిళ్లు వస్తే తొలగే వ్యక్తి, ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి కాదు, ఒత్తిళ్లు వస్తే తొలగే వ్యక్తి అని ప్రూవ్ అయినట్లే. దాన్ని మీరు ఒత్తిడి అంటున్నారు, ఆయన ఎత్తుగడ అనుకోవచ్చుగా. ఎత్తి కూడా 2016లో చెప్పారు అన్నమాట, 2021 లో ఉన్నాం మనం, 5 ఇయర్స్ ఈజ్ ఎ వెరీ లాంగ్ టైం. ఆయన ఎత్తు కూడా ఆయన వ్యూహం కోసము, ప్రజలు 5 సంవత్సరాల టైం కోల్పోయారు. ప్రజలకు రావాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన టైంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఏముంటుందని చెప్పారు, ప్రత్యేక హోదా ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అని చెప్పారు. సో ఆయన వ్యూహంలో భాగంగా 2016 నుంచి పోరాటం మొదలు పెడతాన్న వ్యక్తి 5 సంవత్సరాలు ఒక వ్యూహంలో భాగంగా వేస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది 5 సంవత్సరాల విలువైన కాలాన్ని కోల్పోయారు. దట్ ఈస్ నాట్ ఎ స్ట్రాటజీ. రైట్, రాజశేఖర్ గారు, జనసేన లీడర్ శ్రీనివాస్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన తన ఇంపాక్ట్ చూపించే కార్యక్రమానికి పదును పెడుతోంది. తాజాగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితి మీద చేపట్టిన ఉద్యమం, అలాగే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి బండ్ల గణేష్ని తెర మీదకు తీసుకొచ్చే ఒక కార్యక్రమం, అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సమర్థవంతమైన నాయకత్వాన్ని పరిచయం చేసి జనంలోకి వెళ్ళాలి. ఖచ్చితంగా 2024లో జనసేన ముద్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో చూపించాలి. తెలంగాణలో 23, ఏపీలో 24, ఒకవేళ జిమిలి రాక. హలో. సో ఈ క్రమంలో జనసేన ఎత్తుగడల్ని మరి జనం ఏ మేరకు రిసీవ్ చేసుకుంటున్నారని మీరు అనుకుంటారు?